ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. ఆల్వేస్ వి నీడ్ యువర్ సపోర్ట్. ఈ సినిమా నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు ఎంతో దానికి లాభం వస్తుంది అని ఇంటెన్షన్ తో ఎప్పుడు తీయలేదండి. ఏ పర్పస్ తో తీసానో ఆ పర్పస్ సర్వ్ అయింది ఈరోజు నాకు. ఇట్స్ క్యారింగ్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్. నా పెదబాబు సత్యప్రభాస్ కి చాలా మంచి పేరు వచ్చింది. మా చిన్నవాడు ఆది, హి హాస్ డన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎర్లియర్, బట్ ఈ క్యారెక్టర్ లో తన అదర్ సైడ్ చూపించాడు. యాజ్ ఎ డోర్ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టరు. ఇప్పుడు గెలిపించినందుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ షుడ్ బి యూ. ఎందుకంటే సినిమాల్లో నేను రిలీజ్ ముందులో మీతో మీట్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను, ఒకటి కమర్షియల్ పాట్ బాయిలర్స్, ఇంకోటి కంటెంట్ని మట్టుకు నమ్ముకొని పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా కొత్త డైరెక్టర్స్తో చిన్న టీమ్స్ చేసే సినిమాలు. ఇప్పుడు మాలాంటి సినిమా ఈ సినిమాని తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గరకి చేరుస్తూ అనేది ఇట్స్ ఒకటి కొన్ని కోట్లు పెట్టి పబ్లిసిటీతో అది చేయాలి, లేదు మీలాంటి ప్రెస్ అండ్ మీడియా సపోర్ట్తో జరుగుద్ది. మా ఈ సినిమాకి మీ సపోర్ట్, వి గాట్ 100% సపోర్ట్. బీట్ సినిమా చూసిన తర్వాత క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ చాలా హెల్ప్ అయినాయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ ఎప్పుడు మేము ఈ సినిమా తీయటానికి ఒక కారణం, ఆడియన్స్ మంచి కంటెంట్ వస్తే డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తారన్న నమ్మకంతో తీసాము. ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ సినిమాని మీరు రిసీవ్ చేసుకొని నిజం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అదే ప్రశ్నలో వచ్చి మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను, ఈ సినిమాని ఆడియన్స్ తీసుకొచ్చారు. ఐ థింక్ యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నాడు. రుబ్బిన తిండే మళ్ళీ మళ్ళీ రుబ్బకుండా కొత్తగా చూపెడతాను, ట్రై చేశారని చెప్పి అంటున్నారు. థ్యాంక్స్ లాట్ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం, గుడ్ ఫిలిం టు ద ఆడియన్స్. ఈ యొక్క గెలుపు మలుపు సినిమాకి మట్టుకు కాదండి. కొత్తగా సినిమాలు తీయాలనుకుంటున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి, ప్రతి ఒక్క డైరెక్టర్ కి, ప్రతి ఒక్క యాక్టర్ కి చెందుతుంది. బికాస్ ఇండస్ట్రీ ఇస్ చేంజింగ్, ఆడియన్స్ అందరూ కూడా కొత్తగా ఏదైనా కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అట్లా వస్తే దాన్ని వదలట్లేదు, దాన్ని తీసుకెళ్లి హిట్ సినిమాగా నిలబడుతున్నారు. సో దిస్ విక్టరీ ఇస్ ఫర్ సంథింగ్ న్యూ, దిస్ విక్టరీ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మలుపు. అండ్ ఐ థింక్ మై హీరోయిన్ ఆల్సో సే ఫ్యూ వర్డ్స్ టు యు ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా 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 థ్యాంక్ యూ టు ది మీడియా, టు ది ఆడియన్స్ ఎస్పెషలీ. చాలా హ్యాపీ ఒక ఫీలింగ్ అండి, బికాజ్ సినిమా చేసినప్పుడు అందరికీ ఒకటే థాట్, ఒకటే ఫీలింగ్ ఉంటుంది, ఆడియన్సెస్ నచ్చాలి. అండ్ ది మూవీ షుడ్ అపీల్ టు ఎవ్రీబడి, షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ. అండ్ మా సినిమాతో అందరూ చాలా ఈ మలుపు ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, చాలా సీన్స్ ఉండొచ్చు. అందరూ సినిమా చేసినప్పుడు చెప్పారు చాలా కనెక్ట్ అయ్యారు రియల్ లైఫ్తో, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ ఐ వుడెంట్ టేక్ లాంగ్. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి who has been a part of our movie, and thanks to the media and thanks to the audiences and the under support matho eppudu ilage undali anta I really you know kind of ask for it and wish for it. Thank you so much. It's fun for me. Secondly, let me say a few words about Malapu. When Satya called me up, I said, he said there's a character. I said I'm not interested. He said okay, let me narrate. I thought he'd give me a 10 minute narration for my character. He gave me 3.5 hour narration, and after I heard the script, I couldn't sleep all night, only thinking about my character. What I'm really happy, what I'm really glad to be a part of this film, was the prior reason being Satya was so clear with every character of how he wanted. I have never heard a narration so precise. That impressed me. I loved my character. That's the most important thing. It had an individuality. It had a lot of depth. And I don't think I worked so hard in any of my films where I had to do only nights. I think I was working in a different time zone. Thank you, Satya. I'm honored to be part of this film. I've enjoyed working with all my actors. Some of them, it was their first film. For some, it was second. But for me, it was as good as a first film. And I've really, really enjoyed being a part of this film. And I hope Satya comes with more fresh, new characters like these for me to be a part of. Thank Ray Rajan sir, Satya and Adi for the opportunity, and I'm really feeling happy and the way the movie has been received here, and thanks to the media and the audiences. Recent movies, all the movies has been hit, so daniki meeke naaku nenu thanks cheppali, because however good the movie is, press and the media, you are the one who take the movie to the people, audience. So ee tarunamlo mee andarki malupuni inta pedda success chesina mee andarki namana thanks. On behalf of my team, I really thank you.
మలుపు సినిమా నేను ఎంత సినిమా చేసినా హౌ మెనీ ఎవర్ మూవీస్ ఐ డు మలుపు విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ ఇన్ మై కెరియర్ అండ్ మై లైఫ్ ఇది వెరీ పర్సనల్ మూవీ ఇది బికాస్ when I worked in the movie it was more like a family than a team so that way I'm very happy being a part of Malapu and this wonderful team and at this point I would like to thank press media for taking the movie to the audience and giving us a big success ippudu success chesaru deeni inka pedda success ival అది మీ దగ్గరే ఉంది సో అది కూడా మీరు ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ తెలుగు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు అందరు చెప్పారు నాకు చాలా మిస్ అయ్యావు నువ్వు రవిరాజ్ చెప్పిన శెట్టి గారితో ఆయన డైరెక్షన్లో చేయకపోవడం అని సో చాలా బాధ వేసింది కానీ ఫైనల్గా సివిల్ ప్రొడక్షన్లో వాళ్ళ అబ్బాయి డైరెక్షన్లో చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ప్రభాస్ గారు ప్రభాస్ వెంకటశెట్టి గారు చాలా గొప్ప డైరెక్టర్ అండి అంటే డీటెయిలింగ్ అనేది నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర సార్ పుత్రోత్సాహము అని అప్పుడిప్పుడు సాంగ్ విన్నాను అది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇప్పుడు సో థ్యాంక్స్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మలుపును థ్యాంక్ యూ వెరీ మచ్